అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణలోని స్వచ్ఛమైన మరియు కలర్ఫుల్ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్దాం. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇది బోగత వాటర్ఫాల్స్ కంటే ముందే వస్తుంది. ఇక్కడ నుండి బోగత వాటర్ఫాల్ వెళ్ళాలంటే 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అన్న. దీనికంటే ముందు కొంగాల జలపాతం కూడా ఉంటుంది, కానీ అక్కడ కూడా ఎవరో చనిపోయారట, అందుకే రోడ్డు బ్లాక్ చేశారన్నట్టు. సో అది మనం స్కిప్ చేసి డైరెక్ట్ ఈడికి వచ్చినాం. దీని తర్వాత మనం బోగత వాటర్ఫాల్స్కి వెళ్దాం. ఇప్పుడు మాషల్లోది వాటర్ఫాల్స్కి వెళ్తున్నాం. దూలాపురం అనే గ్రామం దగ్గర ఉన్నాం. దీని నుండి లోపలికి వెళ్ళాలన్నట్టు రైట్ సైడు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు మన తమ్మునికి. ఇక్కడ మనం బ్యాగ్ పెట్టినాం, హెల్మెట్ కూడా బ్యాగ్ ఇక్కడ పెట్టి మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ నుండి దాదాపు ఒక 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నదట. ఇక మనం వెళ్తామంటే మంచి లొకేషన్స్ కూడా కవర్ అవుతాయి. ఇక మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఇక బండి పార్కింగ్ పెట్టి నడుచుకుంటా పోతాను. చూడాలి ఇంకెంత దూరం ఉన్నాడు వాళ్ళ తమ్ముడు కూడా. ఫస్ట్ టైం లోపలికి రావడం ఇక్కడ, అంటే అటు సైడ్ బొంగల వాటర్ఫాల్స్ పోయిండు కానీ ఇటు రాలేదంట తమ్ముడు. చిన్న కుంటలాగా ఉంది, బాగుంది కదా, కానీ మొత్తం దట్టమైన అడవి, అసలు వేరే లెవెల్ ఉన్నది. అడ్వెంచరస్ అన్నట్టు ఇది. ఆల్రెడీ మీకు ప్రీవియస్లో చాలామంది వీడియోలు పెట్టిళ్ళు, బట్ ఇదేంటంటే మన తమ్ముడు లోకల్ కదా, ఇంకా మనం ఫ్రీ అన్నట్టు ఇక్కడికి వస్తే. ఇటే ఇటే అని అడుగుతున్నారు. కీకెత్తే ఎడ్ల బండి ఉంది, చూద్దాం. అక్కడ ఒక అన్న ఉన్నాడు, ఎడ్ల బండి పోతా ఉంది. ఇక్కడికి వెళ్ళి బండి పోతుంది ఈజీగానే. దారి అయితే చిన్న చిన్న చేసిళ్ళు. ఈ వాటర్ఫాల్స్ అన్నీ ఈ మధ్యన వెలుగులోకి వచ్చినాయి కదా. అంటే వీళ్ళకి ట్రైబల్స్కి చాలా మంది తెలుసు, బట్ మనం ఇంటర్నెట్ ఎక్కువ ఎప్పుడైతే వచ్చి అందరికి తెలిసిందో అప్పటి నుండే చాలామంది టూరిస్టులు వస్తూ ఉన్నారు అన్నట్టు. మీరు నమ్మరు, నిన్న పొద్దున మేము కవర్ చేద్దామని వెళ్ళాం. వెళ్ళేసరికి అసలు మేము వెళ్ళేటప్పుడు కొంచెం మంది ఉన్నారు. మేము రిటర్న్ వచ్చేటప్పటికి ఎంతమంది ఉన్నారంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా అంతమంది వస్తూ ఉన్నారు. ఒక వస్తే ఒక 10-20 మంది గుంపులు వస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ నుండి వస్తున్నారు, వరంగల్ నుండి వస్తున్నారు. ఎక్కువ మంది స్టూడెంట్సే మళ్ళా అన్నట్టు. మీకు ఇంకో ముచ్చట చెప్పడం మర్చిపోయినా, ఈ ఏరియా సిగ్నల్ ఎయిర్టెల్ జియో రెండు ఉన్నాయి, కానీ ఎయిర్టెల్ కంటే జియోనే ఎక్కువ వస్తుంది సిగ్నల్. జియో అయితే నెంబర్ 1 ఇక్కడ, బాగా పనిచేస్తుంది. సిమ్స్ కూడా అంటే సిగ్నల్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు అన్న. లోకల్ ఇక్కడ ఇంకెంత దూరం ఉందన్న? కిలోమీటర్? హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదా? అరే వాటర్ సౌండ్ వస్తా ఉంది ఇక్కడ. ఈరోజు మండే కాబట్టి ఇవ్వలేరు ఇక్కడ జనాలు, ఓన్లీ ఇక్కడ లోకల్సే వాళ్ళే వస్తూ ఉన్నారు. నిన్న సండే కాబట్టి ఫుల్ మంది జనాలు ఉన్నారు. కొంగల వాటర్ఫాల్స్ వెళ్దాం అనుకున్నా, కానీ కొంగల వాటర్ఫాల్స్ కాడ ప్రాబ్లం ఉందని అంటే పోలీసులు పోనీయట్లేదు. అక్కడ కూడా ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట, అందుకోసమే పోనీయకపోతే ఇలా మాషల్లోది వాటర్ఫాల్స్ వస్తున్నాం. ఇక్కడ ఇట్లా గుడిసె కూడా ఉంది. వర్షం పడ్డా కూడా ఇక్కడ మంచిగా తడవకుండా ఇక్కడ కూర్చోవచ్చు కాసేపు ప్రశాంతంగా. మనకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి వర్షం పడ్డా కూడా తడవకుండా. టూరిస్టులు నాకు తెలిసి చాలామంది విజిట్ చేస్తూ ఉంటున్నారు. వాటర్ సౌండ్ వస్తుంది ఇక్కడ, ఆల్మోస్ట్ గట్టిగా వినబడుతుంది వాటర్ సౌండ్. దగ్గరికి వచ్చేసినాం మనం. వామో బాగానే ఉంది దారి, చాలామంది వచ్చినట్టున్నారు నిన్న. మొత్తం బీర్ బాటిల్స్ అవి ఇవి ఉన్నాయి పక్కన. వావ్, ఈ ఘోరంగా ఉందిగా అడవి. పైకి ఎక్కి వెళ్ళాలనుకుంటాం, మేబీ దారి ఇదే. ఆహా వేరే లెవెల్ ఉంది వర్మ, అన్ని బండలే. వాటర్ కనబడుతూ ఉంది మనకు, వాటర్ ఎంత క్వాలిటీ ఉన్నాయో. ప్యూర్ వైట్ కనబడుతూ ఉన్నాయి వాటర్. తమ్ముడు మన గైడ్ అన్నట్టు
లోకల్ చండీగఢ్ లోకల్ చాలా ప్యూర్ అంటే ప్యూర్ ఉన్నాయి వాటర్. టేస్ట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే నిన్న స్విమ్మింగ్ చేసేటప్పుడు అక్కడ గుండం వాటర్ఫాల్ దగ్గర స్విమ్మింగ్ చేసినాం కదా, అట్లా తెలుసు. ఇంకేదో దారి ఉందన్నట్టుంది, ఇట్లా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాలి ఇటు, మేబీ ఇట్లకి వెళ్ళి దారి ఉందనుకుంటా. తమ్ముడు రైట్ సైడు అట్లా అట్లా ఒకట మనం దాటాలి. బండలు పచ్చగా ఉన్నాయి, జారి పడితే కథమే. ఓకే కమ్ ఇట్లేదో దారి ఉన్నట్టుంది కిందికి ఇటు ఇటు. మరి ఎక్కడ వరకు పోతుంది ఇది చూడండి. మొత్తం కొండ ఎట్లుందో ఇట్లున్నాయి. మామూలు చంపేస్తానే అక్కడనే కనబడుతుంది వాటర్ఫాల్. మళ్ళీ ఇటు దాగరాలి మనం, చెమటలు కారిపోతూ ఉన్నాయి. ఓ తమ్ముడు వాటర్ తాగుతాను చూడు. వాటర్ క్రిస్టల్ క్లియర్గా కనబడుతుంది మొత్తం నీట్గా. జాగ్రత్తగా నడవాలి, చెప్పులు జారుతాయి చూసుకుంటా. వచ్చేసాం తమ్ముడు. పాసిపోతా ఉంది, సాహసం చేయరా డింబక. గుండం వాటర్ఫాలే తోపు నా దృష్టిలో. గిదే ఇదే ఆ తమ్ముడు. ఇక్కడ ఒకటి కనబడతా ఉంది, మనకు అటు సైడ్ ఒకటి కనబడతా ఉంది చూడండి. దోమలు చంపుతానే ఘోరంగా. అక్కడి నుంచి కూడా ఫుల్ ఫ్లోటింగ్ కనబడుతుంది, ఇక్కడి నుంచి కూడా ఫుల్ ఫ్లోటింగ్ వస్తుంది. మస్తు ఉన్నది. అక్కడ పెట్రోల్ పెట్టినాడా మొన్న స్విమ్మింగ్ చేస్తా ఉన్నాడు. ఏంటవి చిత్తా ఇది పెట్రోలా? ఇది అర్థమైతే లేదు. ఎవరైనా ఉన్నారా? ఇక్కడ వచ్చి తాగుతా ఉన్నారు ఘోరంగా. మందు దేనికి, ఏం సాధిస్తారా మందు తాగి మీరు? అట్లా అనుకుంటాను కదా మనం కూడా. ఇక్కడికి వచ్చేవారు షూ మర్చిపోయారు చూడండి. షూ ఎవరు? అమ్మాయి మర్చిపోయింది. అమ్మాయి షూస్, అవి అబ్బాయి షూస్ కాదు. మీరు
ఇప్పుడే ఒక పావు గంట ఒక రౌండ్ వేసుకున్నా, ఈత కొట్టడేమో కానీ ఒక వీడియో తీసుడే మనకు పెద్ద టాస్క్ అవుతా ఉంది. సో మనం ఇప్పుడే స్విమ్మింగ్ చేసినాం అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడికి వచ్చే దారి ఉంది కదా, ఇది అసలే బాగలేదు. గుండం వాటర్ ఫాల్స్ దీనికంటే రెండు పాలన అయ్యాము. కాకపోతే ఏంటంటే ఇది మీకు బొగత వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఉంటుంది. మెయిన్ రోడ్ ఉంది కదా, వై జంక్షన్ నుండి లోపలికి ఒక 5 కిలోమీటర్స్ వస్తే మనకి ఇది కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ దారి అసలే బాగలేదు కాబట్టి నెక్స్ట్ మనం బొగత వాటర్ ఫాల్స్కి వెళ్తా ఉన్నాం. అక్కడ ఎట్లుంటుందో వ్యూ చూపిద్దాం, అంటే అలో చేస్తలేడట, అందుకోసం ఇంత ఇవన్నీ కవర్ చేయాల్సి వస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బొగత వాటర్ ఫాల్స్కి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఎట్లున్నదో తెలుస్తుంది మనకు. గుండం వాటర్ ఫాల్స్ ఉన్న ప్లస్ ఇది ఈ మాసిలోది వాటర్ ఫాల్స్ రెండు సేమ్ ఉన్నాయి వాటర్ కలరు. కానీ గుండం వాటర్ ఫాల్స్లో ఈత కొట్టడానికి చాలా బాగుంటుంది దీంతో పోలిస్తే. ఇక్కడ కూడా మంచిగా ఈత కొట్టచ్చు, కానీ దారి మాత్రం అసలే బాగలేదు. పర్వాలేదు, కన్వీనియంట్గా ఉంది, కొద్దిగా ముందుకు నడవాలంటేనే కొద్ది ఇబ్బంది అవుతా ఉంది. చాలా బాగుంది మొత్తానికి వాటర్, అయితే అసలు మినరల్ వాటర్ లాగున్నాయి, తాగితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి వాటర్ క్వాలిటీ. అయితే మినరల్ వాటర్ కూడా పనికిరావు, కాకపోతే ఊరికే తాగితే జలుబు వస్తుంది. పర్లేదు, ఇక్కడ సౌకర్యం, తిండి సౌకర్యం అయితే ఉన్నది. వాటర్ బాటిల్స్ అమ్ముతూ ఉన్నారు, ప్లస్ అన్నీ అమ్ముతూ ఉన్నారు. హాలిడే ఉంటే ఎక్కువ మంది వస్తారా? నార్మల్ రోజులు వస్తారు ఎవరన్నా సోమవారం మంగళవారం ఆ రోజు వస్తూ ఉన్నారా? సరే, పబ్లిక్ వస్తూ ఉన్నారట, కానీ హాలిడేస్ టైంలోనే చాలామంది వస్తూ ఉన్నారంట. ఇన్ఫర్మేషన్ చెప్పండి, ఏంటంటే ఈ ఆకు ఉంది కదా, మరి ఇది ఏం చెట్టో తెలియదు, కానీ సేమ్ మన దాన్ని ఏమంటారు కాతాముడు మన మునక్కాయ లాగుంటుందా, సేమ్ మునగ చెట్టు ఆకు లాగానే ఉంది ఇది. ఈ ఆకు ఉంది కదా, ఇది నీళ్లు వేడి చేసి ఈ ఆకులు అల్లేసి నిప్పులల్లా ఈ ఆకులు వేస్తానంట, ఆ పొగ వస్తుంది కదా, ఆ పొగ తొట్టితే ఆ పొగ పెడితేనంట ఇల్లు మొత్తం తిరిగితే కథమే, ఒక్క దోమ లేకుండా అన్నీ లేచిపోతాయి ఉంటాయంట. సో ఈ ఆకు అట్లా పనిచేస్తుందంట. ఇంటికి పట్టుకపోదాం మరికొని, మా ఇంట్లో కూడా దోమలు బాగా ఉన్నాయి ఊర్లో. ఆదివాసులకు ఇదేనంట, ఇక్కడ ఎటు చూసినా మందు బాటిల్లో ఉన్నాయి. మందు దేనికి, ఏం సాధిస్తారా మందు తాగి? ఎంజాయ్ పాండవ. Follow.